ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ కోదండ రామస్వామి ఉదయం దాశరథి వటపత్ర సాయి అలంకారంలో దర్శనమిస్తారు. అనంతరం గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉదయం 11 నుంచి స్వప్న తిరుమంజనం క్రతువు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి సింహవాహనంపై సీతాపతి కొలువై దర్శనమివ్వనున్నారు. ఇలా ఉండగా రాత్రి స్వామి వారు హంసవాహనంపై విహరించారు. భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఒంటిమిట్టలో ఈ నెల 5న జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి 118 ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ నెల 5న కడప డిపో నుండి 45 బస్సులు, పులివెందుల నుండి 10,000, బద్వేలు నుండి 20, జమ్ముల పడుగు నుండి 10, మైదుపూర్ నుండి 5, ప్రొద్దుటూరు నుండి 20, ఇతర డిపోల నుండి 8 చొప్పున మొత్తం 118 బస్సు సర్వీసులు నడపనున్నారు. భక్తుల సౌకర్యం కోసం పార్కింగ్ స్థలం నుండి కళ్యాణోత్సవం జరిగే ప్రాంతానికి 4 ఉచిత బస్సులు అందుబాటులో ఉంచినట్టు సమాచారం.